శంకర్యణ్ గారికి మీకు ఎలాంటి విభేదాలు బీకే ప్రసాద్ గారితో మీకు మంచి సన్నిహితం ఉందనుకుంటాను నాకు అసలు ఆయన కూడా లేదు అవునా మరి మీతో పరిచయం లేకోకుండానే పేరూరు డ్యామ్కి మీరు నీళ్లు తీసుకొచ్చిన తర్వాత ఆయన ఒక ప్రెస్ మీట్లో మిమ్మల్ని పొగడతలతో ముంచెత్తుతూ శంకర్ నారాయణపై తిట్ల పురాణం అనుకున్నారా అసలుకి ఇప్పుడు నీళ్ళు తీసుకెళ్ళాము అంటే నేను పేరూరు డ్యామ్కి నీళ్లు తీసుకెళ్లడం వల్ల రొద్దం మండలంలోని పదకొండు గ్రామాల్లో ఈరోజు అంటే పెన్నా నదికి ఇరువైపులు ఉన్నటువంటి పదకొండు గ్రామాల్లో ఈరోజు పది అడుగులకే బోర్లు నీళ్లు పడే పరిస్థితి ఇప్పుడు పచ్చగా కోస్తా కోనసీమను తలపించేటువంటి పరిస్థితి అదేవిధంగా రొద్దం మండలం తర్వాత కర్ణాటకకు సంబంధించి పావగడ తాలూకా ముప్పై నలభై సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ దా అక్కడ దాదాపు నాగలమడక కట్టినప్పటి నుంచి కూడా నాగల్మడ వచ్చిన చెక్ డ్యామ్ అది ఆ చెక్ డ్యామ్కు నీళ్ళు వస్తేనే పావుగూడ టౌన్కు డ్రింకింగ్ వాటర్ అక్కడ నుంచి పంపింగ్ చేస్తారు సో వాళ్ళు కూడా ఇప్పుడు ఎన్నో ఏళ్ళ తర్వాత నీళ్లు చూస్తున్న పరిస్థితి దాని తర్వాత రామగిరి మండలంలో ఒక పది గ్రామాలు పేరూరు డ్యామ్కు నీళ్లు చేరకముందు పది గ్రామాల్లో ఆ పది గ్రామాలు గుండా పెన్న అనేది వెళ్తుంది సో ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఇది ఒక దీన్ని చాలా మెచ్చుకోవడం జరిగింది ప్రజలందరూ కూడా ఆ ప్రాంతం ఆ ఈ ప్రాంతంలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వదలని విక్రమార్కుడు కాబట్టి పేరూరు డ్యామ్కు నీళ్ళు ఇచ్చారు ప్రకాష్ రెడ్డి ఎంతో కష్టపడి ఈ ఈ పనిని అది కార్యరూపం దాల్చేదానికి అతను ఎంతో కష్టపడ్డాడు అనేసి వాళ్ళ ఆ ప్రాంత ప్రజలు అభిప్రాయపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారికి అయితే చాలా ప్రతి ఇంట్లోనూ దాదాపు తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లలో కూడా తెలుగుదేశం పార్టీ ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో మీ ఈ గ్రామాల్లో మీకు కనపడతారు పార్శారతి గారు మాట్లాడింది తన ప్రత్యర్థిని తక్కువ చేయడానికి శంకరనారాయణ గారిని తక్కువ చేయడానికి ఈ నీళ్లు పెనుగొండ నియోజకవర్గం గుండా తీసుకెళ్ళింది ప్రకాష్ రెడ్డి ఇందులో శంకరనారాయణది ఏముంది అని ఆయన మాట్లాడాడు కేవలం శంకరనారాయణ గారు తక్కువ చేసి చూపడానికి మేము మేమంతా ఒక ప్రభుత్వంలో పార్టీలో ఉన్నాము మా మంత్రి మా జిల్లా మంత్రి శంకరనారాయణ గారు మా ప్రభుత్వం ఇచ్చిన జీవోకు ఒక జీవో ఇచ్చింది పేదోర్ డ్యామ్ నీళ్ళు అంటే తప్పకుండా ఆ మంత్రివర్గంలో సభ్యుడిగా శంకరనారాయణ గారి పాత్ర తప్పకుండా ఉంటుంది కదా శంకరనారాయణ గారు ముఖ్యమంత్రి గారు వీళ్ళంతా మా మా పార్టీ నాయకులు ఈ రాష్ట్ర మంత్రివర్గంలో శంకరనారాయణ గారు మంత్రి అయితే ముఖ్యమంత్రి గారు డిసిషన్ మేకరు సో జీవో ఇచ్చిన దాంట్లో శంకరనారాయణ గారి పాత్ర లేకుండా ఎలా ఉంటుంది ముఖ్యమంత్రి గారు జీవో ఇస్తే జిల్లాకు సంబంధించి ఒక ప్రాజెక్టుకి సంబంధించి జీవో నీళ్ళు విడుదల చేయాలి జీవో ఇస్తే సో మంత్రిగా శంకరనారాయణ గారికి కూడా క్రెడిట్ దక్కుతుంది కదా అక్కడ ఆ పేరూరు డ్యామ్కు నీళ్ళు విడుదల చేసే దాంట్లో కూడా పెదకోడిపల్లి గ్రామంలో ఆ చెరువు నింపడానికి కానీ దాని తర్వాత కిందికి నీళ్ళు తీసుకెళ్ళే దాంట్లో శంకరనారాయణ గారికి కదా పొద్దున ఆయనే కదా మళ్ళీ రేపు అక్కడ పోటీ చేస్తారు ఆయనకే ఆ క్రెడిట్ వస్తుంది కదా ఆయనకే అక్కడ మెరుగైనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ మెరుగుపడము ఆ ప్రాంత రైతుల్లో ఒక ఆనందము ఒక ప్రభుత్వం పట్ల ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ కావడం అది కూడా శంకరనారాయణ గారికి ప్లస్ అవుతుంది అనేసి ఇది శంకరనారాయణ గారిది కాదు ప్రకాష్ రెడ్డిది అన్నారు నా మీద తొలి ప్రకాష్ రెడ్డి గారు రాజకీయ అంటుంటారు అనమాట రాజకీయంగా చాలా బాగా మాట్లాడుతుంటారు ఆయన మంచి ఉన్నంత తెలివి ఉంది ప్రకాష్ రెడ్డికి అంటారు కానీ ఇప్పుడు తెలుస్తుంది నాకు మీ మాటల్లో బాగా అర్థమవుతుంది అంటే మీ మాట తీరు మీరంతా కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నారు శంకరనారాయణ గారిని బాగా హైప్ క్రియేట్ చేస్తూ బాగా మాట్లాడుతున్నారు ఓకే తోపుది ప్రకాష్ రెడ్డి గంట ఇంతే కాదు ఇరిగేషన్ పరంగా కూడా బాగా నాలెడ్జ్ ఉంది ఆయన దృష్టి అంతా కూడా ఇప్పుడు ఇరిగేషన్ మీదే ఉంటుంది అంటారు అందులో భాగంగానే ఫ్యాక్షన్ ముద్ర వేసుకున్న రాప్తాడు నియోజకవర్గంలో రక్తపు టేరులు కాదు జలకళ ఉండాలి మొత్తం కూడా నీటిదారలే ఉండాలి ఎప్పుడనేసి నీటి కోసం పరితప్పిస్తుంటారు అందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట మీద ఒక పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకురావడం జరిగింది దాంతో పాటుగా నాలుగు రిజర్వాయర్లకు కూడా మీరు జీవ తీసుకువచ్చారు ఆ నాలుగు రిజర్వాయర్లు కూడా మీ ఈ నాలుగేళ్లలోనే పూర్తి చేస్తారా లేదా జీవోలతో పరిమితం చేసేస్తారా లేదండి మీకు ఈ నాలుగు రిజర్వాయర్ల గురించి చెప్పిన చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ నాలుగు నాలుగు రిజర్వాయర్లు ఎలా అనేది కూడా చెప్పాలి నేను పేరూరు డ్యామ్కు నీళ్ళు ఇవ్వడానికి రూపాయి ఖర్చు అక్కర్లేదు అని చెప్పినప్పటి నుండి కూడా ఈ చర్చ జరిగింది పేరూరు డ్యామ్కు తెలుగుదేశం ప్రభుత్వము జీడిపల్లి రిజర్వాయర్ నుంచి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెట్టి పదకొండు వందల నలభై ఏడు కోట్లతో ఎస్టిమేట్స్ సబ్మిట్ చేయడం జరిగింది ఆ ఎస్టిమేట్ లెవెన్ ఫార్టీ సెవెన్ క్రోర్స్ స్క్రోవర్స్తో పేరు డ్యామ్కు నీళ్ళు ఇస్తున్నామని ప్రకటన వచ్చిన వచ్చిన తర్వాత ఇంతెందుకు ఖర్చు అవుతుంది మేము రెండు వేల ఏడులో రెండు వేల ఎనిమిదిలో రాజశేఖరరెడ్డి గారికి ఇచ్చింది కీర్తిశేషుల శివరామకృష్ణయ్య గారు ఎవరైతే హంద్రీని వారు ఉపకర్తున్నారో ఆయన సూచించిన అలైన్మెంట్ పేరూరు బ్రాంచ్ కెనాల్ అనేసి జీడిపల్లి రిజర్వాయర్ నుంచి కళ్యాణదుర్గం మండలము మీదుగా కంబదూర్ మండలం ఐపార్సపల్లి మీదుగా చెన్నంపల్లి మీదుగా పేరూరు డ్యా డ్యాం వరకు పేరూరు బ్రాంచ్ అనేది నేను తెచ్చింది కదా శివరామకృష్ణయ్య గారు ప్రాజెక్టు రూపకర్త ఆయన ఇచ్చిన అలైన్మెంట్ ఆ అలైన్మెంట్ గుండా నీళ్ళు తీసుకెళ్తే నూట పంతొమ్మిది కోట్లు అవుతుంది రెండు వేల ఎనిమిదిలో ఒక ఎస్టిమేషన్ ప్రిపేర్ చేసి రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చాం అయితే రెడ్డి గారు దాన్ని అసెంబ్లీ ఎలక్షన్స్లో అనౌన్స్ చేశారు చేసి పేరూరు డ్యాంకు నీళ్ళు తెస్తామని చెప్పి కూడా అనౌన్స్ చేయడం జరిగింది తర్వాత నాలుగు నెలలకే ఆయన చనిపోవడం అనేది నిజంగా ఈ మా కళలకు ఒక నిజంగా ఒక బ్రేక్ రెడ్డి గారు ఉంటే పేరూరు డ్యాంకి ఎప్పుడో నీళ్ళు వచ్చేది రెడ్డి గారు అంటే రాప్తా నియోజకవర్గంలో అందరినీ కింద డెబ్బై ఆరు వేల ఎకరాలకు ఎప్పుడో డిస్ట్రిబ్యూటర్లు పూర్తి అయిపోయో నీళ్ళు వచ్చేవి సో ఇది కల కలగా మిగిలిపోకూడదనేసి దానికోసం ఫైట్ చేయడం మొదలుపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు అదేవిధంగా ఆత్మకూరు డిస్ట్రిబ్యూటర్ అనేది కూడా కీర్తిశేషులు శివరామకృష్ణయ్య గారి ప్రాజెక్ట్ డిపిఆర్ ఆయన రూపొందించిన అంద్రేనివార్లో ఇటు అదొక పార్ట్ ఆత్మకూరు డిస్ట్రిబ్యూటర్ అని దానికి కూడా లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఆత్మకూరు డిస్ట్రిబ్యూటర్ సాధించుకున్నాం అలా టెండర్లు పిలిచారు టెండర్లు పిలిచిన తర్వాత అనుకోకుండా అది కాంగ్రెస్ గవర్నమెంట్లో క్యాన్సిల్ చేశారు సో అది ఈ రెండింటి ఈ రెండింటి వల్ల మాకు డెబ్బై ఆరు వేల ఎకరాలకు నీళ్ళు రావడం మా డిస్ట్రిబ్యూటర్లు అందరినీ నివా డిస్ట్రిబ్యూటర్ కింద డెబ్బై ఆరు వేల ఎకరాలు నీళ్లు రావడంతో పాటు పేరు డ్యామ్ కింద పదివేల ఎన నలభై ఎనిమిది ఎకరాలకు నీళ్ళు వస్తాయి సో ఇవి రెండు వేల ఎనిమిది నుంచి ఏడు ఎనిమిది నుంచి కూడా మేము ఫైట్ చేస్తూ వచ్చింది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్కి ఏదైతే నూట పంతొమ్మిది కోట్లు అన్న దాన్ని పదకొండు వందల నలభై ఏడు కోట్లు చేసి టెన్ టైమ్స్ నుంచి తర్వాత నేను మీడియాలో మాట్లాడడం వల్ల నేను అనేక బహిరంగ సభల్లో వేదికల్లో కూడా నీకు మీకు తక్కువ ఖర్చుతో నీళ్ళు ఇస్తాము అనేసి అందులో దాని తర్వాత గొలపల్లి రిజర్వాయర్ నీళ్ళు వచ్చిన తర్వాత గొలపల్లి రిజర్వాయర్ దాటిన తర్వాత ఇరవై ఆరో కిలోమీటర్ మడక్సిర బ్రాంచ్ కెనాల్ ఇరవై ఆరో కిలోమీటర్ నుంచి నీళ్ళు వదిలితే ఆ వంకలేకి నీళ్ళు వదిలితే పెన్నారిలోకి నీళ్ళు పోతే నేరుగా కానీ ఖర్చు లేకుండా డ్యామ్లోకి వెళ్ళిపోతాయి డ్యామ్ డ్యామ్కని నేను చెప్పడం జరిగింది అంటే అది అప్పటికప్పుడు కెనాల్లో జీడిపల్లి నుంచి గొల్లపల్లికి ఫినిష్ అయింది అందరినీ వర్క్స్ గోలపల్లికి నీళ్ళు వస్తున్నాయి సో ఈ ఇప్పుడు ఈ ఫేజ్లో ఇది ఖర్చు లేకుండా నీళ్ళి ఎటువంటి ఇటువంటి పరిస్థితుల్లో ఎనిమిది వందల మూడు కోట్లతో జీవ ఇప్పించుకున్నారు అప్పటి మంత్రి గారు ఇప్పించుకున్నారు దాంట్లో ఐదు వందల తొంభై కోట్లతో అగ్రిమెంట్ చేశారు వర్క్స్కి సంబంధించి సో ఆ వర్క్స్కి సంబంధించిన ఎస్టిమేట్లో ఒక పుట్టకనమ రిజర్వాయర్ అనేది ఒక చిన్న పాయింట్ సిక్స్ టీఎంసీ రిజర్వాయర్ ఒక పన్నెండు నుంచి పదిహేను లక్షల క్యూబిక్ మీటర్లలో మట్టి పనిలో పూర్తి అయ్యేటువంటి రిజర్వాయర్ దానికి డెబ్బై లక్షల క్యూబిక్ మీటర్లు ఎస్టిమేట్ చేశారు దీనిపైన రైతులు లోకాయుక్తకు కూడా పోయారు అవినీతి ప్రవాహం ఉంది తప్ప ధన ప్రవాహం ఉంది తప్ప నీళ్ళ ప్రవాహం కనపడడం లేదు మాకు ఈ ప్రాజెక్టులు కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓపీడీఆర్ ఇతర ప్రజా అందరూ కలిసి తురకలాపట్నంకి వెళ్ళి మా మిత్రుడు పేరూరు నాగిరెడ్డి ఆధ్వర్యంలో వీళ్ళందరూ తుర్గలాపట్నంకి వెళ్ళి అక్కడి నుంచి పరిశీలన చేస్తే ఇక్కడి నుంచి నీళ్లు వదిలితే కింద దాదాపు తుర్గలాపట్నం అనేది ఇరవై ఆరు కిలోమీటర్ దగ్గర విలేజు బ్రాంచ్ బ్రాంచ్కి నీళ్ళు వదిలితే నలభై మీటర్ల కిందకి దిగువలో పడిపోతాయి పెన్నారిరు ఇంకా అక్కడి నుంచి ఒకటి డెబ్బై ఎనభై మీటర్లకి దిగువన పేరూరు డ్యామ్ ఉంది కానీ ఖర్చు లేకుండా చేయొచ్చు కదా ఎందుకు ఇలా చేస్తున్నారు అనేసి వాళ్ళు కూడా ప్రెస్కి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆ ఎస్టిమేట్లో పైన ఇంటిక్యులర్ ఎస్టిమేట్లో మేము ప్రభుత్వం లేకొచ్చిన తర్వాత నేను ఒక ఎంక్వైరీ వేయమని అడిగితే ఎంక్వైరీలో రెండు వందల యాభై కోట్లు ఇందులో సేవింగ్ ఉంది అంటే అనవసరపు అమౌంట్ను ఎక్కువ ఎక్కువగా అనవసరంగా అవసరం లేకపోయినా మూడు వందల నలభై కోట్లు అయితే ఐదు వందల తొంభై కోట్లు చేశారనేది ఒకటి ప్రూవ్ అయ్యింది సో ఈ రెండు వందల యాభై కోట్లను తో అగ్రిమెంట్ వాల్యూ నుంచి తగ్గించే బదులు ఓ రెండు రిజర్వాయర్లు మాకు అడిషనల్గా ఇవ్వండి దీన్ని అడ్జస్ట్ చేద్దాం మీకు గవర్నమెంట్ కొత్తగా ఒక అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇవ్వాల్సిన పని లేదు మళ్ళీ ఫైనాన్షియల్ శాంక్షన్ తీసుకునే పని లేదనేసి మా ముఖ్యమంత్రి గారిని ఒప్పించడము దాని నుంచి ఆ పుట్టకనమ్మ రిజర్వాయర్ని ముట్టాలకు మార్చడము ఇక్కడ పాయింట్ సిక్స్ టీఎంసీ అయితే అది టూ పాయింట్ వన్ టీఎంసీకి అక్కడికి షిఫ్ట్ చేయడము అదనంగా పాయింట్ నైన్ ఫైవ్ టీఎంసీతో తోపుదుర్తి రిజర్వాయర్ పాయింట్ నైన్ టీఎంసీతో దేవరకొండ రిజర్వాయర్ చెన్నై కొత్తపల్లి మండలంలో ఒక రిజర్వాయర్ కనగానపల్లి మండలంలో ఒక రిజర్వాయర్ ఆత్మకూరు మండలంలోని ముఠాల రిజర్వాయర్ నుంచి ఆత్మకూరు రూరల్ మండలాలకి తోపుదుర్ది రిజర్వాయర్ నుంచి రాప్తాడు మండలానికి సో అన్ని మండలాలకు సాగునీటి వసతులు ఏర్పాటు చేసుకునే విధంగా మా నాయకుడు రాప్తాడులోని పాదయాత్ర సభలో నేను ఏదైతే ఆవేదన భరితమైన నా బాధను వెళ్ళగక్కుంటే నేను చేసిన ప్రసంగాన్ని చూసి ఆయన కూడా ఇందులో ఉన్న ఫ్యాక్ట్స్ని దృష్టిలో పెట్టుకొని అన్యాయం జరుగుతుంది మా రాప్తాన్ నియోజకవర్గానికి పీఏబీఆర్ కుడికాలు కింద యాభై వేల ఎకరాలకు డిస్ట్రిబ్యూటరీ పనులు చేయాల్సి ఉండగా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకున్న పాపాన్ను పోలేదనేసి ఆ డిస్ట్రిబ్యూటరీలు అటకెక్కించారనేసి ఆయన దృష్టిలో పెట్టడం ఆయన వెంటనే లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తాను రాప్తాన్ నియోజకవర్గానికి ప్రకటన చేయడం జరిగింది సో ఆ లక్ష ఎకరాలకు నీళ్లు కావాలంటే ఒక స్టోరేజ్ ఏరియా కావాలి సో దానికి రిజర్వాయర్లు అవసరం అనేసి ముఖ్యమంత్రి గారికి చెప్పి సో ఆయన కూడా మంచిదే కదా మనకు రిజర్వాయర్స్ అవసరం ఉన్నాయి ఫ్లడ్ వచ్చినప్పుడు రిజర్వాయర్లు స్టోర్ చేసుకుంటే కదా అనేసి యాక్సెప్ట్ చేసి జీవో ఇవ్వడం కూడా ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది సో ఇది ప్రభుత్వానికి ఖర్చు తగ్గించు అదనపు ఖర్చు లేకుండా చేసుకున్న కార్యక్రమం ఎక్కడి నుంచి పుట్టా ఈ రెండు రిజర్వాయర్లు అదనంగా వచ్చినవి పరిటాలు సునీత అవినీతి నుంచి పుట్టిన రెండు రిజర్వాయర్లే తోపుదుర్తి రిజర్వాయర్ దేవరకొండ రిజర్వాయర్ చెన్నై కొత్తపల్లి దగ్గర సో ఇలాగా ఎఫ్సిఐ గోడౌన్లో చేసిన సేవింగ్ కావచ్చు పేరూరు డ్యామ్కు నీళ్ళు ఇవ్వడానికి చేసిన సేవింగ్ కావచ్చు రిజర్వాయర్లో సేవింగ్ కావచ్చు ప్రభుత్వం పైన ఎక్కడ మేము భారం పెట్టలేదు ఇంతవరకు కూడా ఈ ఎందుకంటే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి గురించి పూర్తిగా అవగాహన ఉంది చంద్రబాబు నాయుడు గారు రెండు లక్షల అరవై వేల కోట్లకు అప్పులు తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయారు దాదాపు లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు అప్పులు ఐదేళ్లలో ఆయన చేశారు చేసింది ఎక్కడుందబ్బా ఈరోజు ఏం కనపడతా ఉన్నాయి దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఏమన్నా ఉన్నాయి ఎక్కడైనా డెవలప్మెంట్ ఉందా ఇంకోటి ఇంకోటి ఏదైనా కనపడతా ఉంటే ఏమీ లేదు పెద్దగా సంక్షేమ పథకాలు చేసింది లేదు డెవలప్మెంట్ చేసింది మా ముఖ్యమంత్రి గారిని ఈరోజు కామెంట్ చేస్తూ కొంతమంది టీడీపీ నాయకులు మాట్లాడారు మీ ముఖ్యమంత్రి ఏమన్నా గొప్పగా అప్పులు తీసుకొని రాకుండా చేశారా ఇప్పటికీ పదహైదు నెలలకు యాభై వేల కోట్ల పైచులకు అప్పు తెచ్చారు అయితే గత ప్రభుత్వం వదిలిపే వదిలి వెళ్ళినటువంటి బకాయిలు దాదాపుగా నలభై వేల కోట్ల రూపాయలు పే చేయడం జరిగింది అవి అందులో విద్యుత్ బకాయిలు ఒక ఎనిమిది వేల కోట్లు కావచ్చు కాంట్రాక్టులకు సంబంధించిన బకాయిలు కావచ్చు ఈవెన్ శాలరీస్కి సంబంధించిన బకాయిలు కావచ్చు ఇవన్నీ ముఖ్యమంత్రి గారు స్లోగా ఉన్నటువంటి వనరుల్లో అందులోనూ ఆర్థికంగా మనం కోవిడ్ తర్వాత సంభవించిన పరిణామాల వల్ల దెబ్బ తినకోకుండా ఉన్నటువంటి వనరుల్లో ప్రభుత్వాన్ని నడుపుతూ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా ఇప్పటికి యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రజలకు నాలుగు కోట్ల మంది ప్రజలకు చేరవేయడం జరిగింది అంటే పేదవాడికి డబ్బులు ఇస్తే అది కూడా డెవలప్మెంటే పేదవాడికి డబ్బులు వస్తే ఆర్థికంగా అతని స్థితిగతులను మెరుగుపరిచే కార్యక్రమం చేసినప్పుడు అది కూడా డెవలప్మెంటే డెవలప్మెంట్ అంటే ఏంటి నాలుగు రోడ్లు వేసి నాలుగు బిల్డింగ్లు కట్టేసి మేము డెవలప్ చేసామంటే కాదు కదా దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అనేసి పెద్దల గురియాడప్పరోగరని అంటే ఆ ప్రజలకు ఆర్థికంగా చేయూతనివ్వడము నేనున్నా నేను భరోసా ఇవ్వడము అన్ని వర్గాలు కూడా పుట్టిన పుట్టబోయే పిల్లల నుంచి అంటే ఈ మధ్య సంపూర్ణ పోషణ కార్యక్రమానికి సంబంధించి ఓపెనింగ్ వీడియో కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యాము సీఎం గారితో సో ఇప్పుడు చూస్తే గర్భవతులకు బాలింతలకు మూడు నుంచి ఆరు సంవత్సరాలు అంటే పుట్టిన పిల్లల నుంచి మూడు సంవత్సరాల వయసు పిల్లలకు మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల నుండి వాళ్ళకి సంపూర్ణ పోషణ అందించే కార్యక్రమం అంగన్వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ స్కూల్స్గా సిటీస్లో ఉంటాయి ప్రీ ప్రైమరీ స్కూల్స్ అనేసి మేము కూడా చదవలేదు ప్రీ ప్రైమరీ అనేది మేము డైరెక్ట్గా ఒకటో తరగతి నుంచి వచ్చాం సో ప్రీ ప్రైమరీ స్కూల్స్ వాటిని మార్పు చేయడం తర్వాత స్కూల్స్ను నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా నీకు గతంలో బాగా శిథిలావస్థలో ఉన్నటువంటి పాఠశాలలు కానీ మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనిటువంటి పాఠశాలలు కానీ వాష్రూమ్స్ లేని స్కూల్సు సరైన తరగతిగారులు లేని స్కూల్సు సరైన బోర్డు లేని స్కూల్స్ బెంచీలు కుర్చీలు లేని స్కూల్స్ ఇవన్నిటినీ కూడా ఒక ఫోటోలు తీసి ఇప్పుడు నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి గారు స్కూల్స్ పాఠశాలల దశను తిరిగేటువంటి విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు ఏ కార్మి వర్గంలో నాడు నేడు కార్యక్రమం ఎన్ని పాఠశాలలు ఇప్పటికీ ఆధునీకరించారు ఇంకా జరుగుతూ ఉన్నాయి దాదాపుగా ఒక మా నియోజకవర్గంలో దాదాపుగా నూట నలభై పాఠశాలలకు సంబంధించి ఈ శాంక్షన్స్ రావడం జరిగింది ఆల్మోస్ట్ అన్నీ కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వర్క్ పూర్తయినాయి కొన్ని ఆల్రెడీ పూర్తయినవి కూడా ఉన్నాయి కొన్ని ఆల్రెడీ ఎగ్జిబిట్ చేసిన చేయడం కూడా జరిగింది కొంత మీడియాలో అంటే మాకు లోకల్గా ఉన్నటువంటి అవసాహికులు నాడు నేడు అనేది చూపించడం అనేది జరిగింది అంటే ఇవన్నీ కూడా వన్ ఫేజ్ ఆఫ్ టైం అనేది వస్తారు మేము గెలిచి పదహైదు నెలలు అయింది వన్ ఫేజ్ ఆఫ్ టైం అని వస్తే మేము ఏం చేసామని చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి గారి విజన్ అనేది నాడు నేడులో కనపడుతుంది సంపూర్ణ పోషన్లో కనపడుతుంది అమ్మఒడిలో కనపడుతుంది మీ పిల్లలు స్కూల్కి పోతే ఆ పిల్లల తల్లి విజన్తో పాటు ఈరోజు మీ విజన్ కూడా కనిపించాలి కదా నేను వేరు కాదు జగన్మోహన్ రెడ్డి వేరు కాదు గతంలో కూడా చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ప్రకాష్ రెడ్డి వాళ్ళు లేడనేది సో ముఖ్యమంత్రి గారి విజన్ను క్లియర్గా ప్రతి గవర్నమెంట్ యాక్టివిటీలో సంపూర్ణ పోషణ కావచ్చు అమ్మఒడి కావచ్చు జగనన్న గోరుముద్ద కావచ్చు విద్యా దీవెన కావచ్చు వసతి దీవెన కావచ్చు ఇవన్నీ వేరీ న్యూ ప్రోగ్రామ్స్ రెడ్డి గారి ఫీజు రియంబర్స్మెంటు పిల్లలు పేద మధ్య తరగతి పిల్లలు ఉన్నత విద్యావంతులు కావాలని ఆయన తీసుకొచ్చినట్టునటువంటి ఫీజు రియంబర్స్మెంట్కి ఇంకా అడ్వాన్స్డ్గా రైట్ ఫ్రమ్ జీరో క్లాస్ పీపీ ప్రై ప్రీ ప్రైమరీ నుంచి మీకు ఇంటర్మీడియట్ వరకు వీళ్ళందరికీ అన్ని రకాలుగా చదువుకు కానీ బోర్డింగ్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఈవెన్ వాళ్ళకి స్కూల్ యూనిఫామ్స్ కానీ బ్యాగ్ కిట్స్ కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలకి కిట్స్ కానీ వాళ్ళ స్కూల్ బ్యాగ్ కావచ్చు బుక్కులు కావచ్చు పెన్లు కావచ్చు షూస్ కావచ్చు ఇవన్నీ కిట్స్ కానీ ఏ టు జెడ్ అందజేస్తా అన్న ముఖ్యమంత్రి ఏ తల్లికి ఆనందం ఉండదు నా బిడ్డలను ఒక నా నా అన్నగా నా తమ్ముడిగా నా బిడ్డలను చూసుకుంటా ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఏ తల్లి నా కుటుంబ సభ్యుడు అనరు నా పిల్లలకు మేనమామనరు అటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ఇవన్నీ ప్రజలకి వెళ్ళడానికి కూడా మళ్ళీ గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేశారు విలేజ్ సెక్రటేరియట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు ఇవన్నీ రెవల్యూషనరీ థింకింగ్ మీకు ఊరికి రాదు మనసు నుంచి ప్రజలపైన ప్రేమ పుట్టుకొచ్చిన వ్యక్తి ఒక మహా ఋషిగా మారుతాడు సంపూర్ణంగా నా జీవితంలో నేను ఏమీ కోరుకోవడం లేదు ప్రజల గుండెల్లో ఒక స్థానం తప్ప అని చెప్పినటువంటి మా ముఖ్యమంత్రి గారు నిజంగా ప్రజల గుండెల్లో స్థానం సుస్థిరం చేసుకునేటువంటి కార్యక్రమంలో ఇప్పటికీ గత ఈ పదహైదు సంవత్సరం పదహైదు నెలల్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సీడ్ అయ్యారు ఇవి కేవలం అంటే నేను ఐఎమ్ జస్ట్ నాట్ టాకింగ్ అబౌట్ ది స్కూల్ స్కూల్ అండ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ చిల్డ్రన్ అండ్ ఉమెన్ వెల్ఫేర్ గురించే కాదు దాని తర్వాత మీ మీరు చూసుకుంటే సచివాలయ వ్యవస్థ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం వాలంటీర్ల వ్యవస్థ కొన్ని లక్ష అరవై వేల మందికి ఉద్యోగాలు కల్పించడం వీళ్ళందరి ద్వారా పెన్షన్స్ ఇంటికి చేర చేర్చడం రైతు భరోసా కార్యక్రమం కానీ ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా ఇళ్లకు పోయి చేరుతోంది ఉంది వేరుశెనగ విత్తనాలు పోయి ఇళ్ళకు పోయి చేర్చిన ప్రభుత్వం ఏదైనా ఉందా మండల కేంద్రాలకు గోడౌన్ల దగ్గరకు వెళ్ళి రోజులు రోజుల తరబడి వెయిట్ చేసి కా కాచుకొని ఇత్తనాలు తీసుకొని వచ్చిన పరిస్థితి చూశాం కానీ ఇళ్ళకి ఇత్తనం చేర్చిన ప్రభుత్వం మాదే మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇది సాధ్యమైంది హలో దిస్ ఇస్ రేణు దేశాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ హాయ్ దిస్ ఇస్ రేవతి చౌదరి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను ఆమ్ సుచరిత హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్